ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ముప్పై రెండవ వచనం మత్తయి 25:32. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి ప్రజలను గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. ఇదంతా చదవబోతున్నాం, ఫోకస్ చేయండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, దేవునికి ప్రేమైన వారలారా, నిత్యరక్షణకు ఏర్పరచబడిన వారలారా, రెండు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా వద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు ఆకలిగొని ఉండుట చూచి ఆహారం ఇచ్చితిమి, దప్పిగొని ఉండుట చూచి దాహం ఇచ్చితిమి, పరదేశివై ఉండుట చూచి చేర్చుకుంటమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినో, చెరసాల్లో ఉంటాయన్నో చూచి నీ వద్దకు వచ్చితమని అడిగేదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితరు కనుక నాకు చేసితరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నేను ఇంకొంచెం జత చేస్తాను దాని మీద, తిరిగితే కొంచెం అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రజల పట్ల ఎలా ఉంటామో అది దేవుడు పర్సనల్గా తీసుకుంటాడు. అంటాడు, ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో నాకు సంబంధించినంత వరకు అలానే నా పట్ల ప్రవర్తిస్తున్నారు. ఎవరి పట్ల అయినా అసహనంగా అయితే, ఎవరైతే వీలైనంతగా ఉత్తమంగా చేస్తున్నారో, అయినా దాన్ని మీ అంత త్వరగా చేయలేకపోవచ్చును, అప్పుడు అన్ని విధాలా సంకల్పంతో దేవుని పట్ల అసహనంగా ఉంటున్నాం. ఒక క్లర్క్ ఆఫీసులో ఆ రోజు అస్తవ్యస్తంగా ఉంటే మనం కఠినంగా ప్రవర్తిస్తే, ఆమె కొత్తగా చేరింది, టేప్ అయిపోయింది, రిజిస్టర్లో ఖాళీ లేదు, ఇది సరిగ్గా చేయడం లేదు, మనం ఏమో తెలుసా, మనం బంపర్ స్టిక్కర్తోనూ మరియు మన ఓ అవును, దేవుడు షాపింగ్కి వెళ్తాడు, నమ్మండి. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి, ఇప్పుడు మేకలతో మాట్లాడుతున్నాం, శపింపబడిన వార్లారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని నాకు దాహమేయలేదు, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలియ్యలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని నన్ను చూడరాలేదని చెప్పిన. అందుకు వారిని, ప్రభా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుట, దప్పిగొని ఉండుట, పరదేశమై ఉండుట, దిగంబరివై ఉండుట, చెరసాల్లో ఉంటాయన్నో చూచి నీకు ఉపచారం చేయకపోతేమే అని ఆయన అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా చేయలేదు కనుక నాకు చేయలేదని నిశ్చయంగా చెప్పుచున్నాను. పాపాల కమిషన్, పాపాల ఒమిషన్ ఉంటుంది. అంతే గిల్టీగా ఉంటాం మనం. ఒకవేళ మంచిని చేయకపోతే తప్పు చేశామనుకుంటామో అంతగా. ఇక్కడ ఒక షాక్ ఇచ్చే వచనం ఉంది, వాదించుకున్నాను చదవాలా వద్దా అని. ఎందుకంటే చదివితే దాన్ని వివరించి చెప్పాలి, బహుశా అలా చేయగలను. వీరు నిత్య శిక్షకును, దేవునితో నీతిగా ఉండేవారు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఇప్పుడు ఇక్కడది ఎలా అనిపిస్తుందంటే, దేవుణ్ణి ప్రేమించి ఇతరుల కొరకు ఏమైనా చేస్తే, దాన్ని దేవునికి మీ పరిచర్యగా చూస్తే, అప్పుడు మీరు పరమునికి వెళ్తారు. ఒకవేళ ఎవరికి ఏమీ చేయకుండా మీరు క్రిస్టియన్ని అని అంటే, అయితే ఎవరి గురించి పట్టించుకోకుండా తర్వాత వేరే చోటుకి వెళ్తే దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు. అది ఎలా వినిపిస్తుందంటే, కార్యాల చేత రక్షణ పొందాం కానీ మనకు తెలుసు పొందలేదని, కృపచేత రక్షణ పొందామని తెలుసు కానీ. నేను ఇక్కడ లోతులోకి అడుగు వేస్తాను. నిజంగా గాని రక్షణ పొందుంటే, నిజంగా క్రీస్తు మనలో నివసిస్తుంటే, ఆయన ద్వారా మనకు దేవునితో సన్నిహిత సంబంధం ఉంటుంది. నిజంగా రక్షణ పొందడం అంటే అర్థం అది, నిత్య జీవనం దేవుడిని తెలుసుకోవడానికి. నిత్య జీవనం అంటే రోజు చర్చికి వెళ్ళి
ప్యూని వేడి చేసి వదిలి ఏమి చేయకపోవడం కాదు. నిత్య జీవనం అంటే దేవుణ్ణి తెలుసుకోవడం. ఈరోజు ఒక సవాల్ని చేస్తున్నాను, అందరికీ ఇది నచ్చకపోవచ్చు. పూర్ణ మనస్సుతో దీన్ని నమ్ముతాను, కృపచేత రక్షణ పొందామని అయితే నా జీవితం కొరకు ఎవరైనా సరే రక్షణ పొందిన వారు నాకు తెలియదు ఎలా మారలేరు. కనుక కొంచెం ఫలం అనేది ఉండాలి, బహుశా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు అనుకునేలా చేయడం గురించి. ఏమనంటే వాళ్ళు పరమునకు వెళ్ళడానికి చేయవలసిందంతా వచ్చి పాపల ప్రార్థన చేయాలని బోధకంతో వారానికి ఒకసారి చర్చికి వెళ్ళడం చేయవలసిందంతే అని వారిని వారి ఫలముల చేత తెలుసుకొందురు. కార్యములు లేని విశ్వాసం మృతమైనది, విశ్వాసం లేని కార్యాలు మృతమైనవే. కనుక కార్యాలు రక్షణను పొందడానికి చెయ్యం, దేవుడు మనల్ని ప్రేమించడానికి కార్యాలు చెయ్యం. ఎందుకు చేస్తామంటే దేవుని కార్యాలను చేస్తాం. వెలుతురు ఉండగానే భూమి మీదకు అంధకారం రాకముందే ప్రభువు కార్యాల్లో నిలిచి ఉంటాం. దేవుని కార్యాలు ఎందుకు చేస్తామంటే రక్షణ పొందాం కనుక, ఆయన మనల్ని ప్రేమించినందున. ఎలా తెలుస్తుంది దేవుడు మన కోసం చేశాడని? సరిగ్గా ప్రతిస్పందించకుండా ఏదోలా చెప్పకుంటే, ఓ నా దేవా నాకు నువ్వేం చేశావో చూసిన తరువాత నా జీవితాన్ని ఎలా మార్చావో, నాకున్న ఆనందం ఎలా ఇతరులకు సహాయం చేయాలని అనుకోను. అసలు అది ఎలా సాధ్యం ఎవరికైనా ఏమి సహాయం చేయలేమనుకోవడం? చాలామంది ఎలా అనుకుని ఉంటారు, దాని అర్థం నాకు సాక్ష్యం ఉంది, ప్రజలకు బోధిస్తాను, కేవలం నేను కానీ నేనే చేయలేనంతే. అయితే తెలుసా, మాటలతో బోధించిన అవసరం లేదు. ఒకవేళ మీకు అది ఒక సమస్య అయితే మీ జీవితంతో బోధించండి. ఆమేన్. ఎక్కువ సమయం పట్టదు, ప్రజలు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు, మీరంత వేరుగా ఎందుకున్నారని. అప్పుడు వారికి చెప్పడం చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే క్రీస్తు నా రక్షకునిగా స్వీకరించాను, నన్ను ప్రేమిస్తున్నాడు, నాలో నివసిస్తున్నాడు, నా జీవితాన్ని మార్చాడు, నేను పూర్తిగా రక్షణ పొందాను. మనం చర్చికి వెళ్ళి ఇంటికి వెళ్ళడం కంటే వేరేదైనా చేయాలి. చర్చికి తిరిగి ఇంటికి, చర్చికి ఇంటికి, చర్చికి వెళ్ళి నింపబడ్డాం మీ ఫ్రెండ్స్తో సహవాసం, కలిసి ఆరాధించండి ఏక శరీరంగా, మంచి బోధన వినండి బోధకుడి నుంచి, అయితే బయటికి వెళ్ళి దాంతో ఏమన్నా చేయండి. లూకా 14:16. యేసు అతనితో ఇట్లన్నా, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నేపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలను అనెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవలను అనెను. కొన్నిసార్లు బిజీగా ఉంటాం దేవుడిచ్చిన ఆశీర్వాదాలను చూసుకోవడంలో, ఇంకెవరిని బ్లెస్ చేయడానికి సమయం ఉండదు. అదే వేగంగా ఆశీర్వాదాలను పోగొడుతుంది. నాకు ఇది ఇష్టం. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత రాలేను అన్ను. మీకు ఆ కథ తెలుసుగా, మీ సాకు ఏమిటి? మనందరికీ సాకులు చెప్పడం చాలా ఈజీ. చేతిలో పట్టుకోవడం, డు నాట్ డిస్టర్బ్ సైన్లను, వాటి గురించి మాట్లాడుకున్నాం. దేవుడు ఎప్పుడైనా ఏమైనా చేయమంటే మనం దాన్ని చేయాలంతే. నిశ్చయించుకోవాలి సాకులు చెప్పకూడదు అని. సరిగ్గా అలానే డేవిడ్ క్రెయిట్ తన జీవితాన్ని ఎక్కువగా గడిపాడు. దేవుడు తల దూర్చేంతవరకు ఈ సాక్ష్యాన్ని చూడండి, సంతోషిస్తారు. బహుశా ముందుగా దేవుని దృష్టిలో ఇంత పెద్ద భయంకరమైన తెలుసా జియోస్ లాంటి క్యారెక్టర్ పిడుగులు పడేగానే సిద్ధంగా ఉంది. అలాగే మెరుపులను మెరిపించడానికి ఒకవేళ మీరేమైనా తప్పు చేస్తే అంతే ఫినిష్. దేవుని ఈ ముందు దృష్టి డేవిడ్ అర్థం చేసుకోవడం అనేది అతని రక్షణ గురించి కన్ఫ్యూజన్కి దారితీసింది. ఇతరులకు పరిచయం చేసే అతని తల్లి మంచి అభిప్రాయాలు కూడా అతన్ని దూరంగా పంపించాయి. అంటే ప్రొద్దుటి నుంచి ఆమె ఎవరితో ఒకరితో ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది పడుకునేంత వరకు. తెలుసా వారి సమస్యతో, వీరి సమస్యతో నేనెలా అంటే, చూడు మామ్, వారి వేరే సమస్యలు సంగతి ఏమిటి? సమయం గడిచే కొలది మేము తెలుసుకున్నాం ఏమిటంటే, అసలైతే ఆమెకు నిజంగా అరుదైన ఇన్ఫ్లమేటరీ టర్మ్ క్యాన్సర్ ఉందని. తెలుసా, ఆమె ఒక కెమోథెరపీ సీజన్ నుంచి తిరిగి వచ్చి మాకు కేబుల్ టీవీ ఉండేది కాదు,
ఇంకా చూడండి, ఈ మసగ్గా వచ్చే ఛానల్ ఉంది, అదొక లోకల్ ఛానల్, కొన్ని చోట్ల అసలు రాదు. ఆ ఛానల్లో టీవీలో ఈ స్క్రీన్ వచ్చేది, ఆమె లేకుండా జీవించినట్లే ఉండేది. ఆమె చెప్పేది రోజు వినాల్సిందే లేదా ఆవిడ టీవీలో వచ్చిన ప్రతిసారి మాట మాటకి ప్లే చేసి మళ్ళీ మళ్ళీ వినడానికి నేను అన్నాను, అసలు ఆమె చెప్పేది ఎందుకు వినాలనుకుంటానో నీకు ముందు తెలియంది ఆమె ఏం చెప్తుంది అని. ఆమె అనేది నాకు సహాయం చేస్తుంది తెలుసా, నిజంగా ఫోకస్ చేస్తున్నాను క్యాన్సర్తో పోరాటంపై. చికిత్స 2 ఏళ్ళు కొనసాగింది. డేవిడ్ తల్లి మరణించింది. అతని కోపం పెరిగింది, దేవునిపై విశ్వాసం పోయింది. నిజంగా ఆయన ఎంతో అప్సెట్ అయ్యాడు. అయితే బయటకు చూపించేవాడు కాదు, కానీ అతనిలో ఆ కోపం అనేది ఉండేది. అప్సెట్ అయినప్పుడు ఎక్కువ కోపం వచ్చేది. నాకు దేవుని మీద కోపం వచ్చింది ఆమె చనిపోయేలా చేసినందుకు. ఒకనాడు నాకు జాయిస్ మీద కోపం వచ్చింది, ఎందుకంటే ఆమె దేవునిలో ఓ భాగం. దేవునితో ఎలాంటి సంబంధం ఉన్న ఎవరితోనూ నాకు ఎలాంటి సంబంధము ఉండకూడదని అనుకున్నాను. నేను ఓకే సరే నేను మెడికల్కి వెళ్తాను, నేను దీని లోపల దిగుతాను, అది ఒకలాగా నిజమైన ధర్మం, నాకు తెలిసిందంతా సైన్స్తో బేస్ చేస్తాను. అవును నేను అలాగే చేస్తాను, నా నమ్మకం అందులోనే ఉంచుతాను. డేవిడ్ మెడికల్ స్కూల్కి పారిపోయాడు. అక్కడే అతను తన కాబోయే భార్యతో ప్రేమలో పడ్డాడు, అలైజన్తో. ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని లూసియానాకు వెళ్లారు మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి. తరువాత జరిగింది డేవిడ్ విశ్వాసాన్ని విరిచేసే పాయింట్కి తెచ్చింది. సరే మేము అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ ఆరంభించాం. ఒక ఇంట్లోకి వెళ్ళాం తర్వాత రీమోడల్ చేయడం ఆరంభిస్తుండగా నా ఆరోగ్యం చాలా పాడైంది. ఎందుకు అర్థం కాలేదు, కానీ ఒత్తిడి వల్ల అనుకున్నాం, ఎందుకంటే చాలా రోజులుగా విశ్రాంతి అనేది లేదు. మేము పారసైట్స్ని చూస్తూనే ఉన్నాం తెలుసా, అన్ని రకాల వేరువేరు విషయాలు. ఆమె పరిస్థితి రోజు రోజుకి హీనంగా మారింది. చూడడానికి వచ్చాం, మేము దాన్ని రీమోడల్ చేసే భాగానికి వచ్చినప్పుడు ఆ పూర్తి రూఫ్ని సీలింగ్ మోడ్లో లేస్ చేయబడింది. ముందుగా ల్యాబ్ హెడ్ డేవిడ్కి ఫోన్ చేసి చెప్పారు ఇంట్లోంచి బయటకు వెళ్ళండి, 20 ఏళ్ళలో నేను చూసిన హైయెస్ట్ నెంబర్లు ఇవే. అప్పటికి మేము ఆ ఇంటికి వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత డయాగ్నోసిస్ పూర్తయింది. ఎలాసన్కి మోల్డ్ పాయిజనింగ్ అయింది. ఎంతో భీకరమైన సమస్య అది. ఆ సమయంలో నాకు వస్తువు లాంటివి పోవడం గురించి అంత బాధ లేదు, కానీ వాళ్ళు ఒక్కొక్కరు డాక్టర్ దగ్గరకు వెళ్ళడం గురించే. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంటికి వెళ్ళి చచ్చిపోండి. నా భార్యకు సహాయం చేయలేకపోవడం అనేది నాకు ఎంత బాధ కలిగించింది ఊహించలేనంతగా. అంటే చూడండి, నా తల్లిని చూడడమే కష్టమైంది. ఆవిడ నెమ్మదిగా మరణించడం చూశాను. ఆవిడ అన్ని రకాలుగా వాటి నుంచి అంటే థెరపీస్లను చేయించుకుంది, అయితే అలాంటి లాభం లేకపోయింది. ఆయన ఒంటరిగా ఫీల్ అయ్యారు. అప్పుడు మా కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆయనకి ఫోన్ చేసి అన్నారు, అమ్మా నాన్న కూడా అన్నారు, సమస్యను పరిష్కరించు డేవిడ్, నువ్వేమైనా చేయవచ్చు కదా, నువ్వు కూడా ఒక డాక్టర్వి. నా దగ్గర వేరే పేషెంట్స్ కూడా ఉన్నారు, అంటే 1 నెల లేదా 2 రోజుల్లో పోయేవారు. వాళ్ళ జీవితం మారిపోయింది, కానీ ఇక్కడ ఏమి జరగడం లేదు. నేను ప్రేమించే స్త్రీకి అలేసన్ బాధకు ఏ ఒక్కటి ఉపశమనం చేయలేకపోయింది, లేదా డేవిడ్ విశ్వాసపు లేమికి. అదంతా ఒక పరిచితమైన స్వరం టీవీలో వినిపించేంత వరకు. నేను రాత్రంతా మేలుకొని ఉండేదాన్ని ఛానల్ని మారుస్తూ. నేను ఆ స్వరాన్ని అంటే ఆ స్వరం వినిపించేది. తప్పైన విధానంలో నాకు చిరాకు కలిగించిన స్వరం నాకు గుర్తుంది అనుకున్నాను. ఓకే సరే కనీసం ఆమె టీవీని చూస్తుంది అని, కనీసం ఊరికే ఉండడానికంటే ఏమైనా చూస్తుందిలే అని. నాకు తెలుసు దేవుడు ఒకడు ఉన్నాడని, అయితే నాకు నిజంగా తెలియదు ఆయన ఆమెకు సహాయం చేస్తాడు అని. అప్పుడు నేను ఆయన మార్గంలో అడ్డుగా ఉండను. చెప్పాలంటే తర్వాత అది ఒకలా ఆమెని ఏ పాయింట్ వరకు చూసిందంటే అది జాయిస్ కాదు, కానీ ఈ స్త్రీయా లేక ఆ స్త్రీయా, కానీ అది ఆశ్వరమే. ఎంత గౌరవం ఇలా అనగలగడం. నా జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే నేను దేవుణ్ణి నమ్మాలి, నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, నేను భయంలో జీవించనక్కర్లేదు, దేవుణ్ణి నా పక్షాన ఉన్నాడు, నా సమస్యలన్నీ దేవునికి ఇవ్వాలి, నా భారాన్ని వేసి ముందుకు సాగి జీవితాన్ని ఆనందించాలి, దేవుణ్ణి నా పరిస్థితుల్లో క్రియ చేస్తాడు. ముందుగా తెలుసా నేను ఎలా అంటే, మీరు నాకేమి చెప్పకండి, చెప్పాలంటే నేను చర్చిలో పెరిగాను, నాకు అంతా తెలుసు. చూడండి మేమేది చేసాము, మీకు తెలుసు నా భుజం మీద పెద్ద పెడు కట్టుకుని ఉంది. ఎంతగా నేను ఆమెను వినడం ఆరంభించాను, అసలైతే ఆమె చెప్పేది వినను. ఆ విషయం తప్పు నాదే ఆ విషయంలో నిజంగా తప్పుగా అనుకున్నాను. ఇంకా చూడండి ఎంతగా తప్పు చేశానో అంతగా వినడం ఆరంభించి ఇలా అన్నాను. నిజంగా నేను గుర్తించలేదు తప్పు చేస్తున్నానని. అవును నా బుర్రలోకి ఒకలా అది ఎంతగా నిండిపోయిందంటే నేను చెట్ల మధ్యలోంచి ఆవిడను చూడలేకపోయాను.
డేవిడ్ దూరంగా పారిపోసాగాడు దేవుడి నుంచి. ఇప్పుడైతే క్రీస్తుతో దృఢమైన సంబంధం కలిగి ఉన్నాడు. అలేసన్ కొరకైతే ఆమె ఇప్పటికీ మోల్డ్ యొక్క లింగరింగ్ ఎఫెక్ట్స్తో డీల్ చేస్తూనే ఉంది. అయితే మార్పు ఏమిటంటే ఈరోజు ఆమె పక్కన డేవిడ్ ఉన్నాడు. డేవిడ్ ఆమెను సత్యం వైపుకి నడిపిస్తూ ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా దూరంగా పారిపోతూ వచ్చిన సత్యం వైపుకి ఆమెను నడిపిస్తూ ఉన్నాడు. డేవిడ్ సాకులు చెప్పడం మానేశాడు. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మీరు అలా చేయగలరు అని. ఇప్పుడు ప్లీజ్ మిగతా బోధన్ను ఆనందించండి, నేను వెంటనే వచ్చి ప్రోగ్రాంని ముగిస్తాను. మత్తయి 20:20 ఇది చాలా బాగుంటుంది. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి నాకు ఒక సహాయం కావాలని అడిగాను. అందుకు ఆయన నీవేమి కోరుచున్నావు అన్ను. అందుకు ఆమె, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపును ఒకడు నీ ఎడమవైపును కూర్చుండ సెలవిమ్మని అనేను వాళ్ళకు ఒక హోదా కావాలని అడిగింది. అందుకు యేసు, మీరేమీ అడుగుచున్నారో మీకు తెలీదు అన్ను. ఎందుకంటే చూడండి, ఆమెకు తెలీదు హోదాతో పాటు బాధ్యత వస్తుందని. నేను ఈ పుల్పెట్ మీద గడిపే కొంచెం సమయం, మీరు టీవీలో నన్ను చూసే 30 నిమిషాలు కూడా, అది బకెట్లోని నీళ్లలో ఒక చుక్కే. దానికేం కావాలో, ఏం వెచ్చించానో దీన్ని చేయడానికి పోల్చి చూస్తే, నేను త్రాగబో గిన్నెలుంది మీరు త్రాగలరా? దేంతో నాకు బాప్తిజం ఇవ్వబడిందో దాంతో పొందగలరా? ఆయన అగ్నితో బాప్తిజం తీసుకున్నాడు. ఆయన అన్నాడు, నా గిన్నెలోనిది త్రాగలరా? గిన్నెలోంది త్రాగుదరు, కానీ నాకు కుడివైపున ఎడమవైపును కూర్చుండనిచ్చట నా వశం లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేను అది వారికి. ఇది ప్రజల గురించి ఎంతగానో చెప్తుంది. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాటలు విని కోపపడ్రి వారి మీద. మీరు అసలు ఎవరనుకుంటున్నారు? మీరు అక్కడ కూర్చోవడానికి అసలు ఎవరు? ఒకవేళ ఎవరైనా చోట్లో ఉంటే అది మేమే. కనుక యేసు తన వద్దకు వారిని పిలిచి, ఓకే అంటే యేసుకి తనకి తెలిసింది తెలుసు, కనుక నిజమే ప్రతిదీ తెలుసు. ప్రజలతో అంటిపెట్టుకుని ఉండడం కష్టమే. అంటే మీరు అనుకుంటే రక్షణ పొందని ఎవరైనా తెలిసిన వారితో గడపడం కష్టంగా ఉందని. మీరు అది ట్రై చేయాలి. కొంతమంది అయితే ముందే భయపడే క్రైస్తవులు నాకు తెలుసు. అనుకుంటున్నాను నేను రోజంతా రక్షణ పొందిన వారితో గడపాలి అని. యేసు తన వద్దకు వారిని పిలిచి, అన్యజనుల అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలేను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుషు కుమారుడు పరిచారము చేయించుకొంటుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. అందరికంటే గొప్పవాడు కాళ్ళు కడగడానికి ఇష్టపడేవాడు. ఎవరి కాళ్ళైనా సరే, ప్రసిద్ధి చెందిన వారి కాళ్ళు, తెలియని వారి కాళ్ళు, కుటుంబంలోని వారి కాళ్ళు, మరొకసారి అలా అంటే కాళ్ళు కడగడం గురించి చెప్పడం లేదు. నేను చెప్పేది ఆధ్యాత్మిక భాగం వైపున ప్రజల కొరకు చిన్న చిన్న విషయాలను చేయడం గురించి చెప్తున్నాను. మనం పెద్దవాటి మీద ఎంతగా ధ్యానం ఉంచుతామంటే చిన్న విషయాలను మర్చిపోతాము. యేసు జీవితం అవును నిండి ఉంది పెద్దవాటితో, అయితే ఎన్నో చిన్న విషయాలతో ఆయన చూశాడు, గమనించాడు, ఆగాడు, మాట్లాడాడు, స్వస్థపరిచాడు. మార్కు 9:30 వారక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళిచుండ్రే, అది ఎవనికిని తెలియట ఆయనకిష్టం లేదు. ఆయనకి ఇష్టము లేకపోయాను. ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా వినండి. ఏలేనిగా ఆయన తన శిష్యులకు బోధించుచుండెను. అంటే ఆయన ఎవరికి తెలియకూడదు అనుకున్నాడు. పట్టణంలో ఉన్నట్లు అది కోలాహలాన్ని కలిగిస్తుంది. ప్రైవసీ కావాలనుకున్నాడు. ఆయన శిష్యులకు బోధించాలనుకున్నాడు. అనుకుందాం అదొక సెట్టింగ్ అని. ఈ రోజుల్లోలాగా అదేదో నేను యేసుకు సన్నిహితంగా ఉన్నానని కాదు, కానీ ఈరోజు కొరకు మీ బోధకురాల్ని బోధించడానికి ట్రై చేస్తున్నాను. ఆయన వాళ్ళకు ముఖ్యమైనది చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. వారు ఆయన చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. అంటే ఆయన తెస్తున్నాడు, ఇలా అంటున్నాడు, ఓకే నేను చంపబడతాను,
చచ్చిపోతాను, సమాధిలో 3 రోజులుంటాను, అయితే మృతుల్లోంచి లేపబడతాను. వారు ఆ మాటను గ్రహింపలేదు, కానీ ఆయన్ని అడుగ భయపడ్రి. ఏమిటది, చంపుతారా? నువ్వు మరణిస్తావా? సమాధ పునరుద్ధానమా? మాకు అర్థం కాలేదు. అంతటి వారు కపర్ణహోమునికి వచ్చిరి. ఆయన ఇంట ఉన్నప్పుడు వారిని అడిగాను, నాకు ఇది ఇష్టం, మార్గమున మీరు దేన్ని గురించి వాదించుచుంటిరి అని. ఆయనకు అది ముందే తెలుసు. వారు ఊరకుండిరి. ఎవడు గొప్పవాడు అని మార్గమున ఒకనితో మరి ఒకడు వాదించరు, ఎవడు గొప్పవాడు అని. దేవా సహాయం చేయి. ఏస్ అంటున్నాడు, నేను మరణానికి సిద్ధపడుతున్నాను, ఎవరో నన్ను చంపుతారు, నేను మరణిస్తాను, సమాధిలో 3 రోజులుంటాను, నేను నరకానికి వెళ్ళి సాతాను నుంచి నరకపు ద్వారానివి మరణపు తాళాలను తీసుకోవాలి, మృతులుంచి లేపబడతాను, వాళ్ళు మాత్రం వాదించుకుంటున్నారు వాళ్ళు ఎవరు గొప్ప అన్నది. ఈనాటి సందేశం గురించి ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళి ఉదయాన్నే రెడీ అయ్యి చర్చికి వెళ్తారా? వెళ్తారనుకుంటా. అయితే అనుకుంటాను మీరు ఏదైనా చేస్తారని. దీన్ని అన్వయించేలా ఇప్పటికీ అప్పటికీ మధ్య. ఆల్రైట్, చివరి వచనం ఫిలిప్పీ 2. ఇంకో అవకాశం ఇస్తా అర్థం చేసుకోవడానికి. మీరు ఉత్సాహపడాలి, మీకు తెలివి ఉండాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళి దీన్ని ఎప్పుడు అభ్యసిస్తానా అని ఆతృతగా ఉంది. ఈరోజు దేవుడు నా కోసం ఏముంచాడో వెంటనే చూడాలనుంది. ఎంతమందికి మరింత శక్తి కావాలి? ఇప్పుడు చూపిస్తాను ఎలా పొందాలో. 5వ వచనం ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి వినయంలో ఆయన మీకు మాదిరిగా ఉండేలా. మీరు ఆధ్యాత్మికమై కాళ్ళు కడిగేవారిలా ఉండలేరు వినయంగా లేకుంటే. లేకపోతే ఎల్లప్పుడూ ఏదో అప్పర్ క్లాస్ హోదానే వెతుకుతూ ఉంటారు మీ గురించి మంచిగా ఫీల్ అవ్వడానికి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. ఇది వినండి, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గుర్తుకు తెచ్చుకుందాం. యేసు కాళ్ళు కడిగినప్పుడు తన పైవస్త్రాన్ని తీసివేసి దాసుని తువాల్ని కట్టుకున్నాడు. పని పూర్తయ్యాక దాసుని తువాల్ని తీసి తన వస్త్రాన్ని వేసుకున్నాడు. ఓకే, ఇక్కడ నా ఆఫీస్లో క్రీస్తు శరీరంలోని ఒక బోధకురాలుగా ఉన్నాను. నేను నా ఆధ్యాత్మిక అధికారపు వస్త్రాన్ని ధరించాను. అయితే థ్యాంక్ గాడ్ ఎన్నో ఏళ్ళు దుఃఖంలో ఉన్న క్రిస్టియన్గా ఉండి చివరికి తెలుసుకున్నాను దీన్ని ఎలా తీసి దాసం తువాలి వేసుకోవాలో, తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ ఎలా వేసుకోవాలో. తను రిక్తున్నిగా చేసుకున్న ఎవరు దాన్ని ఆయన నుంచి తీసివేయలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొన్ను. మనం అనుకుంటాం దాసునిగా ఉండడం బలహీనత, ఎన్నడైనా రాగల గొప్ప అధికారపు చోటదే. ప్రత్యేకంగా మీరు అది క్రీస్తులో మీరు ఎవరో తెలిసినందున చేస్తుంటే మీకు తెలిసి ఎందుకు చేస్తున్నారు? అద్భుతంగా ఉంటుంది ప్రజలు. నేను ఈ మధ్యనే కోల్కత్తాకు వెళ్ళాను. ఎంతో శ్రమతో కూడిన పని, అక్కడ కండిషన్స్ ఏమంత బాగోలేవు మీకు తెలుసా. స్థిరంగా ప్రజలు తీసుకున్నప్పుడు 2-3 ప్రజలు జబ్బుతో వస్తారు. అది కేవలం వెళ్ళి అలాంటివి చేయడానికి వెల చెల్లిస్తున్నారు. మొన్నొక రోజున మా ఫ్రెండ్ ఒకరిని రెస్టారెంట్లో కలిశాను. ఒక సేవకుడు అన్నారు, చూడండి మీరు అలా చేయనవసరం లేదు, అంత పెద్ద పరిచర్య మీకు ఉన్నందున. నేను అన్నాను, ఒక నిమిషం, నేను తప్పక చేయాలి. అదే ప్రజలకు అర్థం కాదు. అదెలా అంటే, ఓకే నేను ఒకటి చెప్పనా, నేను ఎక్కడైనా ఉండగలను, అక్కడ ఉండక్కర్లేదు, అయితే అక్కడ ఉండాలి, ఎందుకంటే దేవుడు నన్ను ఉండమన్నది అక్కడే. నేను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడకుంటే నేను ఇక్కడ ఉండే పనే లేదు. హలో, నేను అన్నాను అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేకుంటే అప్పుడు ఇక్కడ ఉండే పనే లేదు. మీ చర్చిలో ఆరాధనా నాయకులుగా ఉండే పనే లేదు. ఒకవేళ మీకు సిటీలో గాయపడేవారున్న చోటుకు వెళ్ళడం ఇష్టం లేకుంటే. ఓ, నాకే తెలుస్తుంది, బాగా బోధిస్తున్నాను.
ఆల్ రైట్, అయిపోవచ్చింది. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి 8వ వచనం, మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొన్ను. ఓ, నాకిదిష్టం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ప్రతివాని మోకాలను యేసునామమున ఉంగినట్లు దేవుడాన్ని హెచ్చించి ప్రతినామమునకు పైనామున్న ఆయనకు అనుగ్రహించాను. ఆ నామాన్ని చెప్పినప్పుడు మీకు శక్తి కావాలా? అయితే దేవుడు చేయమని చెప్పిన కార్యాలను చేయడం ఆరంభించండి ప్రతిరోజు. మీ జీవితం మీద డు నాట్ డిస్టర్బ్ అనే సైన్ ఉంటే ఈనాటి బోధన ప్రోత్సహించి ఉంటుంది. దాన్ని తీసివేసి దేవునికి అందుబాటులో ఉండండి. ఆయన దేనికోసం మిమ్మల్ని యూజ్ చేసుకోవాలనుకున్నా. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈరోజే సంప్రదించండి joycemere.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి, మా సాధనాల గురించి తెలుసుకోండి, జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.